ఆ సుబ్రహ్మణ్యుడు సైన్యాధ్యక్షుడై దేవతలకి ఎప్పుడూ నియాలు చేకూర్చి పెట్టగలిగినటువంటి శక్తివంతుడు ఎక్కడి నుంచి అయ్యాడంటే అమ్మవారి తాంబూలపు పిడచలోంచి వచ్చింది. ఎంతో మందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనర్గల కవితా ధారణ ఇచ్చారు. ఇప్పటికీ కిలిగోపురం ఉంది అరుణాచలంలో, ఆ చిలక రూపంలో పాట పాడుతూ ఉంటాడు ఆయన అరుణగిరినాథారు. కాబట్టి అంతమందికి కవితాధారణ ఇవ్వగలిగాడు అంటే అమ్మవారి తాంబూలపు పిడచలోంచి వచ్చింది ఆ శక్తి. పిల్లలు పుట్టని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జపాలు చేసి హోమాలు చేసి ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుట్టేటట్టుగా వాళ్ళని మళ్ళీ సంతానవంతుల్ని చెయ్యగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారు పెట్టిన తాంబూలపు పిడచలోంచి వచ్చింది. ఇంద్రుడికి స్వర్గలోకాధిపత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారు పెట్టిన తాంబూలపు పిడచలోంచి వచ్చింది. రాక్షసుల్ని దురుమారగలిగిన శక్తి, వజ్రాయుధాన్ని పట్టుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చాయంటే అదిగో ఆ తాంబూలపు పిడచలోంచి వచ్చింది. శ్రీ మహావిష్ణువు విశ్వమంతా వ్యాపించగలిగారంటే ఆ శక్తి మా అమ్మ పెట్టిన తాంబూలపు పిడచలోంచి వచ్చింది. ఇన్ని శక్తులున్న అమ్మవారి తాంబూలపు శక్తి గురించి నేను ఎంత చెప్పినా దానికి పూర్తవడం ఉండదు. భరతీ సభ కాగజకరం లేఖిని సభ బలరాయి సాతు సంబంధిక మజకరం హరిగుణలికాలజా అంటాడు కబీర్దాస్ గారు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితాన్ని తీసుకుని అరణ్యంలో ఉన్న చెట్లనన్నింటినీ కలం చేసుకుని సప్తసముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి శిరాగా చేసుకుని భగవంతుని యొక్క గుణములను రాయడం మొదలుపెట్టినా ఇవి ఏమీ సరిపోవు అంటాడు. అలా అమ్మవారి యొక్క తాంబూలపు పిడచ గురించి చెప్పవలసి వస్తే ఎంత చెప్పినా చెప్పడానికి సరిపోదు. అంత శక్తివంతమైన తాంబూల చర్మణం కాబట్టి నేను దానికి ఫలశ్రుతి చెప్పను అన్నారు శంకరాచార్యులు గారు. అందుకే అది సువాసిని లక్షణం. సువాసిని లక్షణం తాంబూల చర్మణం. పాపిట పింద పెట్టుకోవడం కూడా సువాసిని లక్షణం. పాపిట పింద పెట్టుకోవాలి ఆడవాళ్ళు, పెట్టుకోకూడదని లేదు, భర్తలు చేయించాలి ఆడవాళ్ళకి. ఎందుకో తెలుసా అండి, భర్త పక్కన ఉన్నప్పుడు పెట్టుకోవాలి. సీతమ్మ తల్లి చూడామనే కదూ సుందరకాండలో తీసి చెట్టు కట్టింది, భర్త పక్కన లేడని చూడామనినే కదూ పంపించింది హనుమకిచ్చి. కాబట్టి భర్తలు చేయించాలి, భార్యలు చక్కగా పెట్టుకుని సంతోషించాలి. వాళ్ళు ఇంటి లక్ష్మీ స్వరూపాలు. కాబట్టి పిల్లవాడివి కదూ పర్వాలేదు. కాబట్టి తాంబూల చర్వణం చేస్తుంది అమ్మవారు. ఆ తాంబూల చర్వణం చేసినటువంటి నోరు దర్శనం చేసినటువంటి స్త్రీకి భర్తకి వచ్చేటటువంటి అపాయం తప్పుతుంది. ఎందుకో తెలుసా అండి, తాంబూలం ఇద్దరు వేసుకోరు. సన్యాసుల్ని పక్కన పెట్టేయండి, అది సాధారణంగా వానప్రస్థం దాటాక తీసుకుంటారు అని. అసలు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి వెళ్ళగలిగినటువంటి కారణ జన్ములు ఎక్కడో ఉంటారు, అందరూ అలా వెళ్ళలేరు, వెళ్ళి ఊహించుకోలేరు. కానీ అమ్మవారి గొప్పతనం ఎక్కడుందంటే తాంబూల చర్వణం చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాళ్ళు ఇద్దరే. తనంత తాను తాంబూలం వేసుకోవచ్చు ఇల్లాలు. ఎందుకో తెలుసా అండి, ఆమె పేరే ఇల్లాలు. ఇల్లాలు అంటే ఇల్లు ఆవిడిది, ఇంటి యజమానురాలు ఆవిడ. ఆ ఇంట్లో ఉంటున్నవాడు యజమాని. వేదం అలాగైనా చెప్పింది, పెళ్ళైన తర్వాత తీసుకెడుతున్నప్పుడు మంత్రం అంతే. అందుకే పెళ్ళైన తర్వాత ఆడపిల్లని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు, అత్తవారింటికి తీసుకెళ్లేటప్పుడు నడిపించి తీసుకెళ్లరు. పీటల మీదకి తీసుకొచ్చినా లక్ష్మీస్వరూపంగా తామర పువ్వులో పెట్టి తీసుకొస్తారు ధాన్యంలో. అత్తవారింటికి తీసుకెళ్లేటప్పుడు వాహనంలో తీసుకెళ్తారు. వివాహ మంత్రాల్లో ఆయన చెప్తాడు, నువ్వు నేను చూసుకున్న ముహూర్తము సుముహూర్తముగుగాక, ఈ కన్నులతో చూసుకున్నది, నీవు నా ఇంట అడుగు పెట్టిన వేళ శం చతుష్పదే, చక్కగా నా ఇంట చతుష్పదముల దగ్గర నుంచి అన్ని అభివృద్ధి పొందుగాక, నీ వలన నేను 10 మంది కుమారులను పొందుదునుగాక అని ఆవిడ అడిగితే భర్త చిత్రమైన కోరిక కోరుతాడు, నీకు నేను 11వ కుమారుడు నగుదునుగాక అంటాడు. 10 మంది కొడుకుల్ని కని 10 మందికి స్నానం చేయించేటప్పటికి 10వవాడు మళ్ళీ మొదట స్నానం చేయించిన వాడు బుడిది పోసుకుని మళ్ళీ వస్తాడు. ఎంత ఓర్పు! ఆ తల్లికి ఓర్పు లేకపోతే లోకం ఎలా నిలబడిందండి? ఆవిడ అన్నం పెట్టడంలో, పలహారం పెట్టడంలో, పడుకో పెట్టడంలో, బట్టలు వేయడంలో, పంపించడంలో, తీసుకురావడంలో, కాపాడడంలో ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎన్ని కష్టాలు పడిందో, పిల్లలు వృద్ధిలోకి వచ్చారంటే అటువంటి తల్లి ఉన్నదే. ఆ తల్లి ఆమె యొక్క రుణం తీర్చుకోగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. 10 మంది పిల్లల్ని పెంచి 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 నీకు ఓర్పు పెరుగుతుంది. 10 మంది పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, వీళ్ళు నా మాట వింటలేదని నాకు కోపం ఎక్కువ అవుతుంది. అప్పుడు పిల్లలు అంటారు, ఏం నాన్నగారండి అయిన దానికి కాందానికి కోపడతారు, కృష్ణారామ అనుకోండి అంటారు. అప్పుడు దీనికి మరీ పౌరుషం వస్తుంది, చూడు నేను పెంచి పెద్ద చేసిన వాళ్ళు నన్ను కృష్ణారామ అనుకోమంటున్నారని.
అప్పుడు వాళ్ళు పది మంది పిల్లలు అలా అన్న తర్వాత నువ్వు కూడా అలా అనకే, నీకెందుకండి అనకే, నేను చాలా బాధపడిపోతాను. పది మంది అన్నా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం పోనిద్రో పిల్లలు, చిన్నతనంలో మీ గుండెలు మీ తమలా, మీ కళ్ళజోళ్ళు లాగలా, మీరు బయటికి వెళ్ళిపోతుంటే మీ పంచ పట్టుకుని మీ పాదాలు పట్టుకుని నాన్నగారు మేము వస్తామని ఏడవలా, అప్పుడెంతో ఇప్పుడు అంతే. వదిలేయండి, పిల్లలు కదా, పట్టించుకుంటారేమిటి, మీ పెద్దరికం మీదే ఎప్పుడు అని అనునయ వాక్యం మాట్లాడుస్మా నీ ఓర్పుతో. అంతేకాని ఏంటండి అని ఒక్క మాట అనేకే, పది మంది పిల్లలన్నా తట్టుకుంటానేమో కానీ నువ్వంటే మాత్రం తట్టుకోలేను, నా ఆయుర్దాయం తరిగిపోతుంది, నువ్వు నన్ను రక్షించుమా అని భార్యని వేడుకుంటాడండి వివాహ మంత్రాల్లో. స్త్రీ స్థానం అంత సమున్నతం ఈ లోకంలో, ఈ సనాతన ధర్మమునందు ఆడదాన్ని ఆదిశక్తిగానే పూజ చేశారు, అంత గౌరవించి మాట్లాడారు పెద్దలు. కాబట్టి తనంత తాను తాంబూలం వేసుకునే అధికారం ఒక్క గృహిణికి మాత్రమే ఉంది, ఇల్లాలు ఆమెది ఆ ఇల్లంతా. అందుకే యజమాని ఆవిడికి చెప్పకుండా తనకు వచ్చిన ద్రవ్యాన్ని ఆవులకి పచ్చగడ్డి కొనుక్కోండి, మా ఆవిడికి చెప్పకండి చంపేస్తుంది అని రెండు పచ్చగడ్డి మోపులు కొనుక్కోండి అని డబ్బిచ్చి ఇంటికి వచ్చేసిన ఆ పచ్చగడ్డి మోపులు కొనడానికి ఆవులకి ఇచ్చినటువంటి ద్రవ్యంలో ఫలితం సగం పట్టుకెళ్ళి ఆవిడ ఖాతాలో వేసేస్తారు తప్ప ఆవిడికి పాపం వీరు. ఎందుకంటే ఈయన సంపాదించి తెచ్చింది అంతా జేబులో పెట్టుకోగానే ఆవిడది అయిపోతుంది తాది కట్టినందుకు. ఇల్లాలు ఐశ్వర్యం ఆవిడిది, తాను ఆ ఇంట్లో ఉన్నవాడు అంతే, శాస్త్రం అలాగే మాట్లాడింది కాదంటే చెప్పు, ధర్మశాస్త్రం అలాగే మాట్లాడింది కాబట్టి వేదమంత్రాలన్నీ అలాగే మాట్లాడాయి. కనుక ఆడది శ్వాసిని చిహ్నం, వాళ్ళ హక్కది. వాళ్ళు మధ్యాహ్న కాలమనందు ఈశ్వరుడికి సమర్పణం చేసిన తాంబూలాన్ని తీసుకుని వాళ్ళు చర్వణం చేస్తారు. పురుషుడికి తనంత తాను తాంబూలం వేసుకోడు. పురుషుడికి తాంబూలం ఎప్పుడు వేసుకుంటాడంటే స్నాతకం అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత తన జీవితంలో మొదటి తాంబూలం భార్య ఇచ్చింది వేసుకుంటాడు. ఆ తర్వాత ఇంక వాడి జీవితంలో తాంబూలము అంటే సంతోషం, భార్య ఇచ్చిందే అంతేగాని వాడి దరిద్రం కాలిపోయినట్టు వాడే చుట్టుకుని వేసుకోకూడదు. ఒకవేళ వాళ్ళ ఆవిడకంతా రాలేదనుకోండి ప్రవచనానికి, ఆ మూడు రోజులు తాంబూలం మానేయాలి, మళ్ళీ కాకినాడ వెళ్ళి తాంబూలం వేసుకోవాలి. అంతేకాని రాకపోయినా నెల్లూరులో తాంబూలాలు వేసుకోకూడదు, అది భార్య చేతితో వేసుకున్నది పురుషుడికి తాంబూలం. అందుకే వాడికి అదృష్టం లేదు, నెల్లూరు వచ్చాడు వాడికి తాంబూల చర్వణాధికారం పోతుంది, వాడితో నెల్లూరు అనలేదు, కాకినాడలో కూర్చుని ఆవిడ తాంబూలం వేసుకుంటుంది, ఆవిడికి అధికారం ఉంటుంది, అది సువాసిని హక్కు. అందుకే మధ్యాహ్నం తాంబూలం చర్వణం చేసిన, తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిని ధ్యానం చేసిన సువాసినిత్వం నిలబడుతుంది. అమ్మలగన్నయమ్మ కదండి ఆవిడ, ఆవిడ సువాసినిత్వాన్ని నిలబెడుతుంది, యజమాన్ని గంటకాలంలో పైకి తీస్తుంది, అపార కవితాధార ఇచ్చేస్తుంది. అసలు ఇది ఇస్తుంది అది ఇవ్వదు అని చెప్పడం కుదరదు. అందుకే రణే జిత్వాదైత్యానపహృత శిరస్త్రైహి కవచభిహి, అటువంటి తల్లి. కాబట్టి ఆ తాంబూల చర్మణం చేస్తున్నటువంటి అమ్మవారి నోటిని దర్శనం చెయ్యడం అనేటటువంటి దాని వలన కలిగేటటువంటి ప్రయోజనములను చెప్పడానికి నాకు కూడా శక్తి లేదు అని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో ఎక్కడ ఫలశ్రుతి చెప్పలేదు. అంత గొప్పగా తాంబూల చర్మణం చేసేటటువంటి తల్లిట నివేదన చేసిన తర్వాత పరమేశ్వరుడైతే పదార్థాన్ని దృష్టితో చూశాడు, భావనతో అయితే తిన్నాడనుకుంటాం. అమ్మవారి విషయంలో ఏమిటో తెలుసా అండి, పదార్థం తింటున్నప్పుడు చూస్తున్నట్లు భావన చేయరు. అమ్మవారి విషయంలో ఏది భావన చేయాలో తెలుసా, తాంబూలారుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూళింబరే. కళ్ళు మూసుకుని నైవేద్య మంత్రం అయిపోయిన తర్వాత ఓం మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి అన్న తర్వాత కాసేపు ఆపేయాలి మంత్రాన్ని. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తాంబూల చర్వణం చేస్తున్నటువంటి అమ్మవారు ఎర్రటి నోటితో పక్కన సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఆ వీణ మీద తన భర్త మీద కీర్తనలు పాడుతుంటే వింటుంది. మహాపతివ్రత కాబట్టి ఇంత శక్తివంతురాలైన తన మీద పాడితే ఒప్పుకోదు. విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే అన్నారు శంకరాచార్యులు వారు. పరమశివుడి గురించే ఆవిడ కీర్తనలు వాయిస్తుంది. వస్తే ఓహ్ మా ఆయన ఇంత గొప్పవాడు అని సంతోషంగా తాంబూలం నవ్వులతో ఇలా అంటుంది. ఆ తల పంకించినప్పుడు ఆవిడ చెవులకు పెట్టుకున్న తాటంకములు ఇలా ఊరుగుతాయిట.
ఇలా ఊగుతుంటే అమ్మవారి బుగ్గలు అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఈ చెక్కిళ్ళ ఈ చెవులకు పెట్టుకున్న తాటంకమలు బుగ్గలలో ప్రతిబింబాలు ప్రతిఫలిస్తాయిట. దాని మీద శ్లోకం చెప్పారు శంకరాచార్యులు వారు, స్ఫూర్గంధాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మదరథం యమారుహ్య ద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రథమపతయే సంగీతవతే అన్నారు. అమ్మ ప్రమదపతయే, ఆ శివుడు పక్కన కూర్చునుండగా తాంబూల చర్వణం చేస్తూ ఆ వీణానాదం వింటూ అమ్మవారి ఇలా తల ఊపుతుంటే ఆవిడ తాటంకములు ఊగుతుంటే అమ్మవారి చెక్కిళ్లలో ఆ ప్రతిబింబములు కనపడుతుంటే ఎర్రటి నోటితో ఉన్న అమ్మవారిని సంతోషంగా మనసులో ఒక్కసారి ప్రతిరోజు నైవేద్య మంత్రం తర్వాత ఎవరు దర్శనం చేస్తారో అటువంటి వారి ఇంట్లో అమంగళం కలగడం అన్నది ఉండదు. భర్త ఎప్పుడూ గంటకాలంలో బయటికి వచ్చేస్తాడు సంతోషంగా. ఇంట్లో ఏ విభూతిని కోరుకున్నారో ఆ విభూతిని అమ్మవారు కటాక్షిస్తుంది. అందుకే ఆవిడ తాంబూల చర్మణం చేసేటటువంటి నోరు అంత శక్తివంతం. ఆ నోరు చూడడం పైగా అసలు నిజంగా చెప్పాలి అంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లోకి వెళితే చాలా కష్టం బయటికి రావడం కానీ, కాబట్టి ఇంతకీ ఎక్కడ బయలుదేరాను, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి చపత్తో విహరతే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఆ కామాక్షి అమ్మవారికి కుడి పక్కన సరస్వతీదేవి, ఎడం పక్కన లక్ష్మీదేవి నిలబడి ఆ సరస్వతీదేవి ఇలా విసురుతూ ఉంటుంది. కుడి పక్కన లక్ష్మీదేవిని ఎందుకు పెట్టుకుంటుందో తెలుసా అండి, ఈమె కన్నా ఈమె ప్రధానురాలు అంటే ఈవిడ తక్కువని కాదు దాని ఉద్దేశం, లక్ష్మీదేవి పనికి మాలింది అని కాదు. లక్ష్మీదేవి లేకుండా లోకం ఎలా నడుస్తుందండి, కుదరదు. ఎవరైనా కూడా నీతి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్తారు, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహత్. కాబట్టి అర్థం అనేటటువంటిది, డబ్బు అనేటటువంటిది ఎంత శక్తివంతమైనదంటే ఆ అర్థం అనేటటువంటిది కానీ లేకపోతే ఆఖరికి ఏమవుతుంది అంటే మాతానిందతి, అమ్మ తిట్టడం అన్నది లోకంలో ఉండదు అసలు. అటువంటి అమ్మ ఏ చదివించి పెద్దవాడిని చేశారు మీ నాన్నగారు ఇంత కష్టపడి ఈ వయసులో ఆయనకి అక్కర రాకుండా అలా తిరుగుతుంటావు, ఒక్క రూపాయి సంపాదన లేదు, ఎందుకురా పనికి వస్తామని తిడుతుంది. అమ్మ చేత తిట్లు తినడం అంటే ఇంకంతకన్నా అన్యాయం లేదు. మాతానిందతి నాభినందతి పితా, తండ్రి సంతోషంగా ఒరే అక్కడికి వచ్చావురా అనడు. భ్రాత అన్న సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్య కుప్యతి, సేవకుడిని పిలిచి చెప్పులు ఇలా పట్టరా అంటే పెద్ద మీ అన్నయ్య గారిలో మీరు చెప్పులు తెమ్మంటారు లేండి, పావలా కాసి ఇవ్వలేరు కానీ అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి ఇంటికి వచ్చేటప్పటికీ కొడుకు గబగబా వచ్చి కాసి నీళ్లు చెంబు ఇచ్చి నన్నగారండి కాళ్ళు కొడుక్కోండి అనాలి. అటువంటిది నానుగచ్చతి సుతా, కొడుకు ఎదురు రాడు. ఎందుచేత అంటే నాన్నగారు రూపాయి ఇస్తారా ఏమైనా చదివిస్తారా, పావలా కాసి ఆదాయం లేదు నాన్నగారికి, కాబట్టి కొడుకు ఎదురురాడు. నానుగచ్చతి సుఖ కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమాన కౌగిలించుకోదు. కాంతాపినాలింగతే అర్ధ ప్రార్థన శంకజాన కురుత్రే సల్లాహపమాత్రం సురత్. సుహృత్ ఆయన చాలా మంచి స్నేహితుడు, ఆయన ఎందుకు దోషమేం లేదు. కానీ ఆయన కూడా ఎక్కడైనా కనబడితే హలో అండవు, ఎందుకంటే అలా అంటే ఏమో 10 రూపాయలు అంటాడేమో అని భయం. అందుకని అర్ధ ప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే నిత్యేన సర్వే వశాహ సఖే. ఓ స్నేహితుడా బాగా విను, డబ్బు సంపాదించు కానీ డబ్బు సంపాదించమన్నాను కదా అని నీతి లేని డబ్బు సంపాదించవద్దు. తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. ఓ సఖుడా విను, నైతిక మార్గంలో నీతి తప్పకుండా డబ్బు సంపాదించు, ఆ డబ్బు నిన్ను కాపాడుతుంది, నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. మరి అటువంటప్పుడు తత్వం అలా చెప్తుంటే లక్ష్మీదేవి పనికి మాలింది అందుకు ఎడం పక్కన పెట్టారని ఎవరంటారండి, అది కాదు, కుడిపక్క సరస్వతీదేవి యొక్క కటాక్షము లేని ఎడం పక్కన ఉన్న లక్ష్మి నిలబడదు. లక్ష్మి కుడిపక్కకి సరస్వతిని ఎడం పక్కకి తీసుకెళ్ళారు అనుకోండి, ఇక నిలబడదు లక్ష్మి. ఎందుకో తెలుసా అండి, భయహేతు అయిపోతుంది. ఆయనకి అక్షరం లేదు, కోట్లు వచ్చేసాయి ఎవరో పట్టుకొచ్చి, అయ్యా తొందరగా ఇది సంతకం పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి మనం అన్నాడు. అన్నాడు కానీ ఆయనకి భయమే, పైన ఏం రాశాడో అని.
కొడుకుని కష్టపడి చదివించుకుంటాడు. ఇవిడే రాక ఉన్న ఈశ్వర్యానికి నేను ఎంత బెంగ పెట్టు.